ఓ ఆడపిల్ల ఒక జీవిత గాథ. ఎవరు కానీ ఏ పని ఎప్పుడు చేయాలన్నప్పుడు చేస్తేనే ఆ కార్యక్రమానికి ఒక మతింపు. అలా చేయలేదు ఈ అమ్మాయి. చిన్న వయసులో స్కూల్కు వెళ్ళలేకుండా, స్కూలుకు మానేసి బడికి పోలేకుండా, తన తల్లిదండ్రి చదివించలేకుండా కూలి పనులు పంపిస్తే ఆ కూలి పనులు చేసి తన చేతులు కాయలు కాసిపోయి బొబ్బలు ఎగిరిపోయి తను బాధపడుకుంటూ, నేను ఇంకా కూలికి పోలేనని తన తల్లిదండ్రుని గడ్డము కాళ్ళు పట్టుకుని వేడుకున్న ఈ అభాగ్యురాలు జీవిత కథ ఈ పాటలో వినొచ్చు. బడికెళ్ళతానే అమ్మ బాగుగా చదువుకుంటాని, నా మాటను ఆలకించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా. ఎండలలో కొండలలోనే పశువులు కాయలేను అమ్మా, నాన్న ఎండలలో కొండలలో నే పశువులు కాయ నేను, కట్టడాల పనికెళితే నేరాళ్ళను మోయలేను, నాలేత చేతులు బొబ్బలికి తాళలేను, నాలేత చేతులు బొబ్బలికి తాళలేను. బడికెళతానే అమ్మ బాగుగా చదువుకుంటాని, ఆ బాధను ఆలకించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా. అమ్మా నాన్న పాచి పనులు చేయలేను, పాత గుడ్డలు దుకలేను, కట్టె కంప మోయలేను, సట్టి కుండ కడగలేను, పాచి పనులు చేయలేను, పాత గుడ్డలు దుకలే, సట్టి కుండ కడగలేను, కట్టె కంప మోయలేను. నాపసి ప్రాయాన్ని నరకాన్ని చూడలేను, నాపసి ప్రాయాన నరకాన్ని చూడలేను. పడికెళతానే అమ్మ బాగుగా చదువుకుంటాని, ఓ నాన్న బాగుగా చదువుకుంటాని, ఓ నాన్న నా మాటను ఆలకించవా. అమ్మా నానా కూలి పనులు చేయలేను, బరువులు ఇంకా మోయలేను, కట్టడాల పనికెళితే నేరాళ్ళను మోయలేను, కూలి పనులు చేయలేను, బరువులు ఇంకా మోయలేను, ఎట్టిగా మిగిలిపోయి నీలాగా బ్రతకలేను. కొద్దో గొప్ప చదివి నీ కష్టం తీర్చతాను, కొద్దో గొప్ప చదివి నీ కష్టం తీర్చతాను. బడికెళతానే అమ్మ బడికెళతానే ఓయమ్మ బాగుగా చదువుకుంటాని, నా బాధను ఆలకించవా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా, నా మాటను ఆలకించరా అమ్మా, నాన్న నన్ను బడికి పంపించరా, ఓ నాన్న నన్ను బడికి పంపించవా. బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలంటూ అమ్మా నాన్న, బడీడు పిల్లలంతా బడిలోనే ఉండాలంటూ వెలుగు పథకం వచ్చింది, బడులెల్లో తెచ్చింది పని బాలల బ్రతుకుల్లో,
పని బాలల బ్రతుకుల్లో కాంతులనే నింపింది, పని బాలల బ్రతుకుల్లో కాంతులనే నింపింది. బడికెళ్ళతానే ఓ బాగుగా చదువుకుంటానే, నా మాటను ఆలకించవాఓ నాన్న, నన్ను బడికి పంపించవా ఓ నాన్న, నన్ను బడికి పంపించవా.